మీరు ఫస్ట్ టైం గనుక నా ఛానల్ చూసినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా మగోలు మహారాణుల ఛానల్లో ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోండి. హాయ్ అండి, హలో. మగోలు మహారాణుల ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఫస్ట్ టైం అయితే గనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ నొక్కండి. నోటిఫికేషన్లో నా వీడియోస్ అన్నీ వెంట వెంటనే వచ్చేస్తాయి. ఓకే, ఈరోజు నేను ఒక వీడియో మీకు మంచి మంచి శారీస్ చూపిస్తానండి. నేను ఈ సంక్రాంతికి పర్చేజ్ చేసిన శారీస్ అన్నీ చూపిస్తాను, అన్నీ చూపిస్తాను మీకు. శారీసు, క్లిప్సు, చిల్డ్రన్ వేరు అన్నీ చూపిస్తాను. నేను కొన్నవన్నీ మీకు చూపిస్తాను, ఎక్కడ కొన్నాను కూడా నేను చూపిస్తాను. ఓకే, చూడండి. ఎల్లో అండ్ పింక్ మంచి కాంబినేషన్ కదండి, చూసారా? ఈ పైన కూడా గోల్డ్ బార్డర్ ఇచ్చాడండి, ఈ చిన్న బార్డర్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటంటే దీనికి ఇది పమిటన్స్ ఇచ్చారన్నమాట. ఈ పువ్వులు పువ్వులదేమో బ్లౌజ్ ఇచ్చాడు, కింద మంచి పింకు పెద్ద పెద్ద బాల్స్ లాగా ఇచ్చాడనమాట. చాలా బాగుంది కదా కలర్ కాంబినేషను. ఇది 1000 రూపీస్ అయిందండి శారీ. మంచి కలరు, మంచి ఎల్లోకి మంచి పింక్ కదా. చూడండి, ఇదొక సారీ అండి, డైలీ వేర్ తీసుకున్నాను. మెరూన్కి బ్లూ కలర్, ఇదిగోండి బ్లూ కలర్ అన్నమాట. ఇదంతా బాడీ కలరు. పింక్ ఎల్లో బ్లూ తోటి అక్కడక్కడ బంచెస్ లాగా ఇచ్చాడు, బాగుంది. ఇది కూడా జరీ కాదండి, గోల్డ్ థ్రెడ్ తోటి చిన్న బుట్ట ఇచ్చాడనమాట, 1 ఇంచ్ బుట్ట ఇచ్చాడు. ఇదంతా బ్లౌజ్ పీస్. చూసారా, ఇది ఎటువంటి స్కిన్ కలర్ వాళ్ళైనా కట్టుకోవడానికి చాలా బాగుంటుందండి ఇది. ఇదొకటండి, ఇది టస్సర్ పట్టు, మధ్య మధ్యలో అద్దాలు ఇచ్చాడు. ఇది కూడా థ్రెడ్ వర్కే, కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చాడు, అంత మిర్రర్స్ ఇచ్చాడనమాట. ఇదేమో పైన బార్డర్, ఇది కింద బార్డరు పెద్దగా ఇచ్చాడు, పైన బార్డర్ చిన్నగా ఇచ్చాడు కొంచెం. ఇక్కడ ఇట్లా వస్తుందంట, ఇది పమిటంచు. పమిటంచు మా లైన్స్ ఇచ్చాడు, బాగుంది కదండి. అంతా షేడింగ్ అనమాట, శారీ అంతా బాటిక్ ప్రింట్ లాగా షేడింగ్ ఇచ్చాడు. మిర్రర్స్ మాత్రం ఆల్ ఓవర్ శారీ అంతటికి మిర్రర్స్ ఇచ్చాడు. ఇది శారీ అండి, ఇది 1500 అయ్యిందండి శారీ. బ్లౌజ్కేమో బ్లౌజ్ బాగా ఇచ్చాడండి, కాకపోతే హ్యాండ్స్కి ఇవ్వలేదు డిజైన్. ఇది బ్యాక్ సైడు ఒక చిన్న బంచ్ లాగా ఇచ్చాడు,
ओनली बैक साइड वस्तुंदि आ कुट्टुकुंटे गनुक हाई नेक कुट्टुकुंटे बागुंटुंदि इदि ఈ కింద నచ్చితే మనం బోర్డర్ వేసుకోవచ్చు లేదంటే కట్ చేసేసి ఇదొక్కటి మనం మిడిల్లో వేసుకుంటే బ్యాక్ పార్ట్ చాలా బాగుంటుంది ఇది ఇచ్చేటండి హ్యాండ్స్ కి మాత్రమే ఇదంతా ఇచ్చాడు ఈ బోర్డర్ సరిపోతుంది 3/4 హ్యాండ్స్ పెట్టుకున్నా పర్వాలేదు లేదంటే ఒక ఈ బోర్డర్ ఇచ్చి షార్ట్ షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నా బాగుంటుంది ఇట్లా మరీ షార్ట్ కాదు కానీ ఒక 7 ఇంచెస్ హ్యాండ్ లెంగ్త్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా షేడింగ్ ఇచ్చాడు స్కై బ్లూ డార్క్ బ్లూ చిన్న గోల్డెన్ చెక్స్ ఇచ్చాడు చీర అంతా దాని మీద మిర్రర్స్ ఇచ్చేటప్పటికి బాగుంది అనిపిస్తుంది నాకు పట్టు సారీ ఇది చూడండి గ్రీన్ పింక్ ఎల్లో రెడ్ ఇలా ఇచ్చి మీకు చిన్న చెక్స్ ఇచ్చాడండి ఇప్పుడు పింక్ మీద వైలెట్ చెక్స్ ఇచ్చాడు ఎల్లో మీద రెడ్ కలర్ చెక్స్ ఇచ్చాడు దీని మీద కూడా వైలెట్ ఇచ్చాడు రెడ్ దాని మీద కూడా వైలెట్ చెక్స్ ఇచ్చాడు గ్రీన్ మీద రెడ్ వైలెట్ కలిపి అలా చెక్స్ ఇచ్చాడు ఇది మాత్రం ఒక 3-4 ఇంచెస్ బోర్డర్ ఇచ్చాడు గోల్డెన్ బోర్డర్ దీనికి బ్లౌజ్ ఏమో రెడ్ కలర్ ఇచ్చాడండి చూసారా దీనికి మాత్రం నేను కంప్యూటర్ వర్క్ చేయించాను హ్యాండ్స్ కి సింగిల్ గా అలా అన్నమాట ఈ అంచు పైన చేయించాను అన్నమాట ఇగోండి రెడ్ కి గ్రీను పింక్ ఉంది కదా అనేసి ఈ మధ్యలో ఇలాగా మిర్రర్స్ చేయించాను అన్నమాట చూసారా ఈ స్టిచ్చింగ్ కూడా అయిపోయాక మీకు బ్లౌజులు చూపిస్తాను టైం చూసుకుని స్టిచ్ చేసుకుంటాను ఒకసారి అప్పుడు బ్లౌజెస్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి కొంచెం కాస్ట్లీ అన్నమాట ఈ ఇది మీకు చెప్పలేదు కదా ఈ ప్రైస్ 3500 అయిందండి ఇది మెత్తగా బాగుంది చెక్స్ వచ్చాయి కదా కొంచెం వెరైటీగా అనిపించింది నాకు కలర్స్ కూడా ఒక 1, 2, 3, 4 కలర్స్ వచ్చి చెక్స్ వచ్చేటప్పటికి కొంచెం పూజల దగ్గర అయినా కట్టుకోవడానికి బాగుంటుంది అనిపించింది కాటన్ శారీస్ అండి డైలీ వేర్కి అట్లా తీసుకున్నాను ఇవన్నీ శారీస్ సమ్మర్లో కట్టుకోవడానికి బాగుంటాయి కదా ఇట్లాగా ఇది పమటన్స్ ఇచ్చాడు ఇది పమటన్స్ ఇచ్చాడు అన్నమాట ఆల్ ఓవర్లో బ్లౌజ్ ఇచ్చాడండి దీనికి ఫ్రెండ్స్ ఇది కూడా నేను కొత్తగా పర్చేజ్ చేశాను ఇవ్వండి చాలా లైట్ కలర్ కదా సమ్మర్లో కట్టుకోవటానికి బాగుంటాయి ఇది కూడా బ్లౌజ్ లేదండి మెటీరియల్ బాగుందని తీసుకున్నాను ఇప్పుడు ఈ శారీస్ చూపించాను కదండి ఇవన్నీ నేను శిల్పారామంలో తీసుకున్నాను ఈ కాటన్ అంటారా సమ్మర్లో కట్టుకోవటం బాగుంటాయి అనేసి అది పర్చేజ్ చేశాను అట్లాగా ఇవి మిగతావేమో ఫస్ట్ మీకు చూపించాను కదండి ఎల్లో అండ్ పింకు నెక్స్ట్ ఏంటంటే ఈ బ్లూ కలరు ఇవన్నీ నేను పండక్కని తీసుకున్నాను నెక్స్ట్ అండి మా మనవరాలకి
తీసుకున్నాను చూసారా థ్రెడ్ వర్క్ ఇవి బాగున్నాయా ఇది మిడ్డీ అండి ఇది ఇది టాప్ मिडी टाप अंत बहुत कदमी मल्टी कलर को बिग सैजे तस्कना इप्ड वन इयर बेबी చూడండి ఫ్రెండ్స్ ఇగోండి ఎంత బాగుంది కదండి సమ్మర్ లో వేసుకోవచ్చు వింటర్ లో కూడా వేసుకోవచ్చు ఇవి క్యూట్ గా ఉంది మంచి yellow అండి గడపల్లోకి బ్లూ పింక్ yellow मल्ली पैन बॉडी की इच्छा हैंड्स हैंड्स रेंडु ड्रेसलु कलिपि 600 अयिंदंडि इदि इदि ई रेंडु कलिपि इदि कोंचेम बिग सैज अंडि मा राजी वाळ्ळ अम्मायिकि तीसुकुन्नानु ट्रपल सारी टाइप अंडी इला वी इला वेक इदेमो भुज मेद की इदेमो कंगा ट्रपल सारी इपड़ फैशन कदमी अलग इपड़ पिल अलासम दी टाप వెనకాల ప్లేన్ ఇచ్చాడు థ్రెడ్స్ ఇచ్చాడు మనకి సైజ్ బట్టి మనం నాట్ వేసుకోవచ్చు ఇది 1000 రూపాయస్ అయ్యిందండి ఇది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదండి బ్రైట్ గా పాప ఎక్కడ ఉన్నా కనబడుతుంది మనకి टेन इयर्स पाप के मिडी इध पैन टी शर्ट इध मिडी रू कल 500 अंडी अंत ई पेर इदोक टाप अंडी इदी जातरलो तीसुकुंदेदी क्रेप काटन क्लाथ की इलागा एंब्रॉयडरी इच्चाडु ₹150 अंडी इदी शिल्परामंलो చాలా రకాలు ఉన్నాయి అప్పుడు హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ చిన్న డిజైన్ ఇచ్చి అయిపోయింది ఇంకోటేమో హెయిర్ క్లిప్స్ తీసుకున్నామండి మొన్న మీకు వీడియో అప్లోడ్ చేశాను చూసారా ఏయు గ్రౌండ్స్ లోది దాంట్లో నేను క్లిప్స్ తీసుకున్నాను ఇది పాపైకిది
బాగుంది కదండి 50 రూపీస్ ఇచ్చాడండి ఇగోండి కలెక్షన్ అంతను ఒక్కొక్కటి చెప్తాను మీకు ఇది 15 రూపీస్ అండి ఇది फार्टी रुपीस इध मंच वायलेट अंडी इध ग्लिटर ग्लिटर शेड उंदी बॉन्ड जुट्टू लागटों अला उंडदी मेटीरियल बॉन्ड उंदी इध मंच येलो अंडी ఇదొక బ్రాడ్ క్లిప్ బ్రాస్ మెటీరియల్ చూసారా నై స్మూత్ గా లాక్ అవుతుంది స్మూత్ గా ఓపెన్ అవుతుంది ఇది 40 రూపాయస్ ఇది వైలెట్ అండ్ వైట్ इदैते 20 रुपीस ये चूसारा इदि मल्टी कलर वे इगोटे 20 रुपीस इदोक विड्त क्लिप इदि इदि 150 अयिंदंडि इदि इदंडि ना कलेक्शन अंता इवि ఏయులో శిల్పారామంలో ఇవన్నీ తీసుకున్నాను వీడియో గనుక నచ్చితే గనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్ లో కూడా మీ ఒపీనియన్ నాకు పెట్టండి ఓకే థాంక్యూ బై